తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట సర్కిల్ పరిధిలో జగ్గంపేట గండేపల్లి కిర్లంపూడి మండలాల్లో సంక్రాంతి పేరుతో కోడిపందాలు గుండాట పేకాట వంటి అశ్లీల నృత్యాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని జగ్గంపేట ఇన్స్పెక్టర్ వై రాంబాబు హెచ్చరించారు. మంగళవారం సాయంత్రం సర్కిల్ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ సంక్రాంతిని ప్రజలు బంధువులు స్నేహితులతో ఆహ్లాదంగా జరుపుకోవాలని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఉపేక్షించమన్నారు. అసాంఘిక కార్యక్రమాలపై పోలీసులు నిరంతరం నిఘా నిర్వహిస్తున్నామన్నారు. ఈ నెల 7వ తేదీ నుంచి 24వ తేదీ వరకు కోడిపందాలు నిర్వహించే ప్రాంతాల్లో వన్ పార్టీ సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు. పై అధికారులు అది ఆదేశాల మేరకు గతంలో జూద చరిత్ర ఉన్న వారిపై బైండ్ ఓవర్ కేసులు వేస్తామన్నారు. సర్కిల్ పరిధిలోని జగ్గంపేట కిర్లంపూడి గండేపల్లి పోలీస్ స్టేషన్ల పరిధిలో ఎస్ఐలు తహసీల్దార్ ఇతర శాఖల అధికారులు సంయుక్త తనిఖీ బృందాలతో కాక్ ఫైట్ టీం నిర్వహిస్తున్నామన్నారు. సర్కిల్ పరిధిలో ఎక్కడైనా వీటిని నిర్వహిస్తే వెంటనే తన ఫోన్ నంబర్ 9440796529 ఫోన్ చేసి సమాచారాన్ని అందించాలని కోరారు. జగ్గంపేట పోలీస్ సర్కిల్ పరిధిలో గల జగ్గంపేట పోలీస్ స్టేషన్, కిర్లంపూడి పోలీస్ స్టేషన్ మరియు గండేపల్లి పోలీస్ స్టేషన్ ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు. ఈ యొక్క సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ మూడు మండలాల్లోని ప్రజలు ఎవరైనా సరే అసాంఘిక కార్యక్రమాలు అనగా కోడిపందాలు కానీ పేకాట కానీ గుండాట కానీ అశ్లీల నృత్యాలు కానీ వేయించడం వాటి సహకరించిన చట్టరీత్యా నేరం, అటువంటి వారిపై చట్టపరమైన చర్యలు కఠినంగా తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా అటువంటి చర్యలకు పాల్పడకుండా సంక్రాంతి సందర్భంగా మీ బంధువులు పిల్లలతో హ్యాపీగా గడపాలని మా పోలీసు తరఫున కోరుకుంటున్నాం. అటువంటి సంఘటన జరిగితే ప్రజలు వెంటనే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని, నా యొక్క ఫోన్ నెంబర్ 9440796529కు ఫోన్ చేసి తెలపాలని, అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. అందరికీ అడ్వాన్స్గా సంక్రాంతి శుభాకాంక్షలు.